హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఈ విడలో మనం చూడబోతున్నాం ఆదర్శ్ అండ్ శుక్ల యాక్ట్ చేసిన తెలుగు మూవీ గీత సాక్షిగా మూవీ రివ్యూ అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వెళ్తే లైక్ ఈ మూవీలో హీరో ఒక పబ్లో డీజేగా వర్క్ చేసి ఉంటాడు అండ్ అతను హీరోయిన్ని ప్రేమిస్తాడు అండ్ అతను ఒక అమ్మాయిని చంపాడు అని చెప్పి ఒక నేరంతో తనని జైల్లో వేస్తారు అండ్ జైల్లో వేసిన ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ కేసు రీఓపెన్ అవుతుంది ఆ కేసు రీఓపెన్ అయిపోయిన తర్వాత ఆ హీరో నిర్దోష లేదా నిజంగానే ఆ అమ్మాయిని చంపాడా అనేది మిగతా స్టోరీ లైక్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే స్క్రీన్ ప్లే అంతా చాలా డల్గా అండ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది లైక్ సెకండ్ హాఫ్లో వన్స్ కేస్ రీఓపెన్ అయిన తర్వాత కోర్ట్ సీన్స్ స్టార్ట్ అవుతాయి ఆ కోర్ట్ సీన్స్ అనేవి అస్సలు బాగాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఒక మూవీస్ వర్కౌట్ అవ్వాలి అంటే హీరో క్యారెక్టర్ మీద సింపతి రావాలి మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి ఈ మూవీలో అది లేదు అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలు ఏంటంటే లైక్ ఈ మూవీలో చాలా మంచి యాక్టర్స్ ఉన్నా సరే ఎవరిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీకాంత్ అయ్యంగర్ కానీ రాజా రవీంద్ర కానీ భరణి కానీ అండ్ నెల్లూరు సుదర్శన్ కానీ ఎవరికి ప్రాపర్ క్యారెక్టరైజేషన్ అనేది లేదు అండ్ ప్రాపర్ ఆర్క్ ఆర్క్ అనేది లేదు అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలు ఏంటంటే శ్రీకాంత్ అయ్యంగర్ అండ్ శుక్ల మధ్యలో వచ్చే సీన్స్ అయితే అస్సలు బాగోవు లైక్ ఈ మూవీలో అసలు మెయిన్ హైలైట్ అవ్వాల్సిందే కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ అవి ఈ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు అని అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలు ఏంటంటే లైక్ హీరో అత్యాచారం చేశాడా లేదా అనేది ఒక ప్రాపర్ క్లోజ్ అనేది ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉండాలి అది కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అది కూడా ఎంగేజింగ్గా లేదు అండ్ ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీని మనం చూడగలుగుతున్నాము అంటే దానికి కారణం ఇద్దరి పర్ఫార్మెన్సెస్ వాళ్ళిద్దరి ఆదర్శ్ అండ్ చిత్రా శుక్ల అండ్ సెకండ్ హాఫ్లో కోర్ట్రూమ్ డ్రామాలో చిత్రా శుక్ల సీన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకేనా వేరే సినిమా రివ్యూస్ కావాలి కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ